నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ జిల్లా సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 54 డిమాండ్లతో మా రాష్ట్ర కమిటీ గౌరవ ఈసీ అండ్ ఎండీ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. మా మెయిన్గా ఏంటంటే ఉద్యోగ భద్రతకు సంబంధించి 2019 అనే ఒక సర్క్యులర్ ఉంది. ఆ సర్క్యులర్ని ఇప్పుడు అమలు చేయకుండా ఈ యొక్క అధికారులు ఆ కేసులు ఇచ్చినప్పుడు వాళ్ళని సస్పెండ్ చేయడం జరుగుతూ ఉంది. దాన్ని అమలు చేయాలనేది మా ప్రధాన డిమాండు. ఎందుకంటే అది ఉద్యోగ భద్రతకు సంబంధించినటువంటి సర్కులరు. అదేవిధంగా లీవ్ ఎన్కాష్మెంటు, అదేవిధంగా ఓటీలు, నైట్ అవుట్ అలవెన్స్లు కూడా మాకు దాదాపు 1.5 సంవత్సరం నుంచి ఇవ్వడం లేదు. డిఏ అరియర్స్ కూడా ఇవ్వడం లేదు. అవన్నీ ఇవ్వాలని కూడా మా యొక్క డిమాండు. అదేవిధంగా గ్యారేజీలకు సంబంధించి నాణ్యమైనటువంటి టూల్స్, స్పేర్ పార్ట్స్ కూడా ఇవ్వడం లేదు. నాసి రకమైనటువంటి ఇచ్చి మధ్యలో బస్సులు ఆగిపోతే దానికి సంబంధించినటువంటి గ్యారేజీకి సంబంధించినటువంటి కార్మికులను వేరేటి పోలకు బదిలీ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఆ విధంగా బదిలీ చేసిన వాళ్ళని కూడా ఇమీడియట్గా మేము వెనక్కి తీసుకురావాలని చెప్పేసి కూడా మా డిమాండు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి సమస్య మీద ఒక 54 డిమాండ్లతో మా రాష్ట్ర కమిటీ ఏదైతే ఇచ్చిందో వాటిని అన్నింటిని కూడా మేము సాధించుకొని ఇది చేసుకుంటామని చెప్పి తెలియజేస్తూ మా డిమాండ్స్ అన్నీ కూడా నెరవేరే వరకు కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమాలు జరుగుతాయని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం మిత్రులు. పోతే రాష్ట్ర కమిటీ ఈరోజు ఉదయాన్నే మాకు ఒక మెసేజ్ పంపించింది. 22 తారీఖు శుక్రవారం, డిసెంబర్ 22 శుక్రవారం రోజు డిమాండ్ బ్యాడ్జీలు ధరించి ఆ రోజు డిమాండ్స్ డే జరపని తెలియజేస్తున్నారు. అదేవిధంగా 27/12/2023 బుధవారం రోజు పాంప్లెట్స్ అయితే పంపిస్తారు. ఆ పాంప్లెట్స్ని డిపోల్లో ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళకి, గ్యారేజీ కార్మికులకు, ఉద్యోగస్తులకి, ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క పాంప్లెట్స్ని పంచే కార్యక్రమం ఉంది. ఈ రెండు కార్యక్రమాలు కూడా జయప్రదం చేయాలని చెప్పేసి కూడా నేను కార్మికులను కోరుకుంటున్నాను మిత్రులారా. డాక్టర్ జీవీఎల్ నవీన, డర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్, అన్ని రకాల చర్మ వ్యాధులకు వన్ స్టాప్ సొల్యూషన్. మా వద్ద బొటాక్స్ ఇంజెక్షన్ ద్వారా ముఖంపై ముడతలకు చికిత్స, ఫేస్ లిఫ్ట్ మరియు యంగర్ లుక్స్ కోసం ఫిల్లర్స్ ట్రీట్మెంట్, మరియు మెరుగైన స్కిన్ టోన్ కొరకు స్కిన్ బూస్టర్ ఇంజెక్షన్ సౌకర్యం కలదు. అడ్వాన్స్డ్ జర్మన్ టెక్నాలజీ గల క్యూ స్విచ్ లేజర్ ద్వారా మంగు, ఇతర మచ్చలకు చికిత్స, ఎలాంటి రంగు గల టాటూ అయినా తీసివేత, ముఖకాంతి కొరకు కార్బన్ పీల్ చేయబడును, నొప్పి లేకుండా అవాంఛిత రోమాలను తొలగించట కొరకు ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీ గల క్వాడ్రాపుల్ లేజర్ ఇప్పుడు మన నెల్లూరు నగరంలో లభ్యం. స్టార్స్ మరియు స్ట్రెచ్ మార్క్స్ కు మైక్రో నీడిలింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ లేజర్ ట్రీట్మెంట్, కెమికల్ పీల్ ద్వారా మొటిమలు మరియు నల్ల మచ్చలకు చికిత్స, పిఆర్పి, జిఎఫ్సి మరియు డెర్మా రోలర్ ద్వారా హెయిర్ ఫాల్, బట్టతలకు చికిత్స. డాక్టర్ నవీనాస్ స్కిన్ క్లినిక్, శ్రీహరినగర్, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. మా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ 2 రోజుల ధర్నా విజయవంతంగా చేయడం జరిగింది. ఈ ధర్నా సందర్భంగా మా డిమాండు మేనేజ్మెంటు, అధికారులు, ప్రతి ఒక్కరు కూడా మా కోరికలన్నీ న్యాయబద్ధంగా ఉన్నాయి కాబట్టి అవి తచ్చడమే తీరుస్తారని కోరుకుంటున్నాము. పోతే గ్యారేజీలు, టూల్స్, నాణ్యమైన బస్సులు, నాణ్యమైన వస్తువులు లేవు. ఆ వస్తువులు లేక ఆ బండి ఈ బండికి, ఈ బండిది ఆ బండి తగిలిచ్చి ఆ బళ్ళు లైన్ మీద పోయిన తర్వాత, ఆ లైన్ మీద ఆగిపోయిన తర్వాత ఆ మెకానికల్ని ఏరే డిపోలు ట్రాన్స్ఫర్ చేస్తారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. కాబట్టి ఇప్పటికి ట్రాన్స్ఫర్ చేసిన అందరినీ ఏ డిపోలకు ఆ డిపోలకు మళ్ళీ తరలి ఇచ్చేయాలని, ఈ కలెక్టర్ కేసులు కూడా ఇంతకుముందు కలెక్టర్ కేసు ఇస్తే డిపోజిట్ పేరు లిఫ్ట్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఏ కలెక్టర్ కేసును కూడా తక్షణమే సస్పెండ్ చేసే కార్యక్రమం పెట్టుకున్నారు. అది కరెక్ట్ పద్ధతి అయితే కాదు. ఇప్పుడు ఇచ్చిన సర్క్యులర్ ప్రకారము డిపోలు లిఫ్ట్ చేయాలనే ఉంది, కానీ అన్యాయంగా మేనేజ్మెంటు సస్పెండ్ చేసి ఇతర డిపోలు తరలిస్తున్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదని మా ఒక్క
డిమాండు. ఇప్పుడు సస్పెండ్ చేసిన వాళ్ళని వేరే డిబ్బోలకు పంపించిన వాళ్ళని తక్షణమే ఏ డిబ్బోకి ఆ డిబ్బోకి పంపించాలని కోరుకుంటూ